ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ బస్సు యాత్ర, నాయుడుపేటలో సీఎం బహిరంగ సభ. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ. చిన్న కొడుకు పరీక్షల కోసం ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవాళ కొత్తగా ఎంపికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం. 14 మందితో ప్రమాణం చేయించనున్న చైర్మన్. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ప్రారంభం. ఈ నెల 12 వరకు జరగనున్న పరీక్షలు. కొమరం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం. 24 గంటల్లో 2 మృతి. హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు. 25 లక్షలు స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు. పైపైకి ఎగబాగుతున్న పసిడి. 74,000 దాటిన 10 గ్రాముల ధర. దేశ సంపన్నుల్లో మళ్లీ ముఖేష్ అంబానీదే అగ్రస్థానం, వెల్లడించిన ఫోర్బ్స్ జాబితా.